విషయంలో ఒక ఎస్టీ నాయకుడు వైసీపీలో ఉన్న చక్రం నుంచి ఇంతకు ముందు ఇంకా వాళ్ళ కుటుంబం తెలుగుదేశం పార్టీ అభిమాని మార్కొండ నాయకత్వంలో ఈరోజు దాదాపు ఒక 50 నుంచి 70 మంది కూడా పార్టీలో చేరుతూ ఆయన కూడా ఈరోజు అమరన్న గారి ఆధ్వర్యాన ఈరోజు గంటా ఊరు కాలనీలో అనేక సమస్యలు ఉన్నాయి, అవి తీరాలంటే అంతో ఇంత తీర్చినది కూడా ముందు అమరన్న గారే. మళ్ళీ అక్కడ మౌలిక సదుపాయాలు ఏదైతే కావాలనో అక్కడ అమరన్న గారు మన ఇంటింటికి పోయినప్పుడు ప్రత్యక్షంగా కల్లారా చూసినారు. అన్న కూడా బాధపడి చలించి ఖచ్చితంగా గంటా ఊరు చేయాలనే ఉద్దేశంతో ఆ మాట విని వీళ్ళందరూ కూడా యువకులు ఉత్సాహవంతులు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అమరన్న గారి ఆధ్వర్యంలో అమరన్న గారు గెలిపించాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు సంపూర్ణంగా స్వతంత్రంగా తెలుగుదేశం పార్టీకి వస్తున్నారు. వాళ్ళకి స్వాగతం, సుస్వాగతం. నరసింహులు గోవిందస్వామి రాము శ్రీనివాసులు సరస్వతి 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 ఈశ్వరమ్మ వరలక్ష్మి మంజుల రాజేశ్వరమ్మ మునిరత్నం సైకిల్ కొద్దిగా ముందుకు పోతా పోదండి, ఎవరు పోదండి, భోజనం చేసుకోవాలేవ శ్రీను రమేష్ కళావతి శ్రీహరి రాధమ్మ లక్ష్మి యశోద కావ్య కవిత సరోజ పార్వతి సుబ్రహ్మణ్యం మన అందరూ ఊటగా తీసుకుంటాం గుర్తుకే గుర్తుకే ఎన్టీఆర్.
తెలుగుదేశం పార్టీలో టీఎస్ అగ్రహారం నుండి కొంతమంది తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో చేరడం జరుగుతూ ఉంది. అమరన్న గారి ఆధ్వర్యంలో వైఎస్పీ నుండి తెలుగుదేశం పార్టీకి, అదేవిధంగా గంటావరం నుండి కొంతమంది వైసీపీ నుండి తెలుగుదేశం పార్టీకి, అదేవిధంగా న్యూట్రల్గా ఉండి ఈరోజు తెలుగుదేశం పార్టీ పైన అభిమానంతో అమరన్న గారి నాయకత్వంలో చేరడానికి అందరూ చాలామంది జాయిన్ అవుతున్నారు. వాళ్ళందరినీ పిలుస్తాం. ఇప్పుడు అగ్రహారం నుండి 12వ వార్డుకు సంబంధించి అగ్రహారము టి కుమార్, రామాంజలు రామాంజలు అగ్రహారమ్మ, రామాంజలి శివకుమార్ పుట్టి హరి, ఏ హరిమ్మ చరణ్ చరణ్ మతముడు బాలాజీ మన జనామ లక్ష్మీపతి ఎస్ గణేష్ గణపతి ఎం గణేష్ వెంకటేష్ విజయ్ రాజేష్ దేవరాజులు పికే సుబ్రహ్మణి పెద్దబ్బ ప్రభాకర్ హేమన్ ఇప్పుడు మీరు అందరూ రండి, మీరు అందరూ అక్కడ నిలబడండి. తమ్ముడు తమ్ముడు ఉండు. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ, గుర్తుకే సైకిల్, గుర్తుకే సైకిల్, గుర్తుకే జై అమరన్న, జై అమరన్న, జై అమరన్న, అమరన్న గారి నాయకత్వం, అమరన్న గారి నాయకత్వం, అమరన్న గారి నాయకత్వం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై బూత్ సంబంధించి జగన్నాథం, జగన్నాథం బ్రహ్మ ప్రకాష్ భాను ప్రకాష్ కుమార్ భాను కుమార్ భాను ఎవరు కుమార్ మా కుమార్ జగదీష్ నరేంద్ర బాబు వంశీకృష్ణ వంశీకృష్ణ కె సురేష్ బాలాజీ ప్రవీణ్ సతీష్ నాని ఉదయ్ ఉమేష్ వివేక్ చరణ్ యశ్వంత్ అర్జున్ అర్జున్ ధనుష్ అర్జున్ ఎన్ బాలాజీ సుహేల్ మనోజ్ సురేష్
డి బాబు, ప్రదీప్, అరసు, కదిరేష్ అన్న, మున్సిపాలిటీలో 5, 6, 7, 12 వార్డులు. చాలామంది ముఖ్యమైనటువంటి నాయకులు, ముఖ్యంగా ఎస్టీ నాయకులు, ఎస్సీ నాయకులు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి రావడం నిజంగా కూడా చాలా సంతోషించదగ్గ విషయం. వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తూ ఈరోజు ఈ వార్డులలో ఏదైతే గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చాలా కార్యక్రమాలు చేశాం, ఇది వరకు ఎన్నడూ జరగనటువంటి పనులన్నీ కూడా చేశాం. అయితే కొంత ఇంకా చేయాల్సినటువంటి పనులు కూడా చాలా ఉన్నాయి. వాటిని అన్నింటినీ కూడా రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా ఆ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసి అందిస్తానని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈరోజు పార్టీలోకి వచ్చినటువంటి మిమ్మల్ని అందరినీ కూడా రేపు భవిష్యత్తులో వార్డులకు సంబంధించిన సమస్యలు కానీ, మీకు ఇండివిజువల్గా మీ సొంత సమస్యలు కానీ, ప్రభుత్వం నుంచి రావాల్సినవి కానీ, ఏ కార్యక్రమం పైన అయినా మీరు ఎప్పుడైనా నా దగ్గరికి డైరెక్ట్గా కూడా వచ్చి అడగచ్చు. ఎందుకంటే ఇక్కడ మీ కౌన్సిలర్ కానీ అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అందరూ ఉన్నారు, అందరూ కూడా రావచ్చు. మీకు అందుబాటులో ఈ పట్టణంలోనే ఇక్కడ నేను ఎక్కువ సమయం కాపురం ఉంటా, ఏ సమయంలో వచ్చినా తప్పనిసరిగా మీకు అందుబాటులో ఉండి అవన్నీ చేసి ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉంటానని చెప్పి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ రేపు ఖచ్చితంగా ఈరోజు ప్రజల ఆలోచన కానీ ప్రజల నాడి కానీ తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అవసరం. ఈ 4.5 సంవత్సరంలో ఈ ప్రభుత్వం చేసేటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు కానీ, ముఖ్యంగా యువకుల భవిష్యత్తు రాబోయే కాలంలో చాలా నష్టపోయేటువంటి ప్రమాదం ఉందని ప్రతి ఒక్క యువకుడు కూడా చదువుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. తప్పనిసరిగా ఈ ప్రభుత్వం భవిష్యత్తులో ఈ రాష్ట్ర అవసరాలను తీర్చేటువంటి పరిస్థితి లేదనేది కూడా అందరికీ కూడా అర్థమైంది. అందుకే ఎక్కడికి పోయినా ఇటు పట్టణాల్లో కానీ గ్రామాల్లో కానీ ప్రతి ఒక్కరూ ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి ఓటేసి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేయాలనేటువంటి ఆలోచనతో ప్రతి ఒక్కరూ ఉన్నారనేటువంటి విషయం నేను గత 6-7 నెలలుగా ఇంటింటికి తిరుగుతూ ఉంటే నాకు పూర్తిగా కూడా అర్థమైంది. దాంట్లో భాగంగానే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మీరందరూ కూడా వచ్చినారంటే మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కూడా అభినందిస్తున్నా. అదేవిధంగా రేపు ఖచ్చితంగా చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఏదైతే గత ప్రభుత్వంలో చేసినటువంటి సంక్షేమం కానీ అభివృద్ధి కానీ రెండూ కూడా సమానంగా చేయాలి. ఈరోజు సంక్షేమము మనం వదిలిపెట్టడానికి లేదు, అభివృద్ధి మనం వదిలిపెట్టడానికి లేదు. కొంతమంది అక్కడక్కడ ఏదో చంద్రబాబు నాయుడు వస్తే ఇవన్నీ ఆగిపోతాయనేటువంటి తప్పుడు ప్రచారం కూడా చేస్తూ ఉన్నారు. ఈరోజు భవిష్యత్తు గ్యారంటీ అనేటువంటి కార్యక్రమం కానీ, ఈరోజు శంకరావం కార్యక్రమం కానీ ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరికి ఏ రకంగా గ్యారంటీ ఇస్తామనేది ఫోన్లోనే రిజిస్టర్ చేసి మీ ఓటీపీలు తీసుకొని 6 గ్యారంటీలు ఏవైతే చంద్రబాబు నాయుడు గారు ఇస్తూ ఉన్నారో అవన్నీ కూడా అమలు చేయడానికి అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకోబోతా ఉంది. అదే కాకుండా రేపు నెల 27వ తేదీ చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటగా రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రజాగళం కార్యక్రమం ఫలం నిర్ణయించిన కూడా మొదలు పెడతా ఉన్నారు. దానికి సంబంధించి 27వ తేదీ ముఖ్యంగా గంటావూరు ప్రాంతంలో ఈ వార్డులు ఏవైతే ఉన్నాయో ఈ వార్డులోనే ఎక్కువ సమస్యలు ఉన్నాయి. నేను మిమ్మల్ని కోరుకునేది ఏమంటే ఆ రోజు అందరూ కూడా హెడ్ క్వార్టర్లోనే ఉంటారు. ఆయన ఆలోచన కూడా మీరు రాతపూర్వకంగా
ఏదైతే సమస్యలన్నీ కూడా రాసి ఇస్తారో అక్కడే ఒక బాక్స్ పెట్టబోతా ఉన్నారు. ఆ బాక్స్లో ఈ సమస్యలన్నీ కూడా ఆ బాక్స్లో వేసి ఆయనే సీల్ చేసి లాక్ తీసుకొని కూడా పోతూ ఉన్నారు. ఆ ప్రభుత్వం వచ్చినటువంటి 100 రోజుల్లో మీరు ఏవైతే రేపు రాసి రిజిస్టర్ చేయబోతూ ఉన్నారో, మీ ఇబ్బందులు, మీ కష్టాలు, జరిగినటువంటి నష్టాలు ఏమున్నాయో, నాకేం అవసరమని మీరు ఆలోచిస్తున్నారు, అవి ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి కమ్యూనిటీ అవసరాలు, అంటే వార్డులకు సంబంధించినటువంటి అభివృద్ధి కావచ్చు, మీ సొంతంగా మీకు ఆర్థికంగా కానీ మీకు అక్కడ ఉన్నటువంటి సమస్యలు, మీకు అక్కడ ఏ రకమైనటువంటి సమస్యలు ఉన్నాయి, నీ కార్డు పోయిందా, పెన్షన్ పోయిందా, లేదా ఇల్లు లేదా, ఇల్లు కావాలన్నా గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఇల్లుకు బిల్లుగా లేదా, అటువంటివి మీకు ఇండివిజువల్గా మీకు వ్యక్తిగతంగా ఉండేటువంటి సమస్యల పైన కూడా మీరు రాసిస్తే ఖచ్చితంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత 100 రోజుల్లో, ఎందుకంటే ఇది పలమనేరులో మొట్టమొదట జరిగేటువంటి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా, ఇది రాష్ట్రం మొత్తం కూడా చేయటం లేదు. రాయలసీమలో దాదాపు నాకు 4-5 నియోజకవర్గాల్లోనే ఈ కార్యక్రమం ర్యాండమ్గా కూడా మొదలు పెడతా ఉన్నారు. దీంట్లో మనం రేపు పూర్తిగా కూడా చేసుకోగలిగితే పూర్తిగా మనకుండే సమస్యలు 100 రోజుల్లో ప్రభుత్వం ప్రయారిటీ ఇచ్చి అవన్నీ కూడా చేసేదానికి కూడా ఒక అవకాశాలు ఉన్నాయి. బాగా ఉపయోగించుకోవాలో, మీరందరూ కూడా ఉపయోగించుకోవాలో, మళ్ళీ కూడా మీ అందరికీ కూడా తెలియజెప్పేటువంటి కార్యక్రమం చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇంతమంది ఇంత రాత్రిపూట మీరందరూ వచ్చి ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి రావడం అనేది నిజంగా కూడా చాలా గొప్ప విషయం. మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇదే రకంగా రేపు ఎన్నికల్లో కూడా మీరు ముందుండి చేయండి. భవిష్యత్తులో మీకు కావాల్సిన పనులన్నీ కూడా నేను చేయడానికి సిద్ధంగా ఉంటానని తెలియజేస్తాను.